అందరికీ నమస్కారం అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఒకరి పరిచయం వల్ల తమ తలరాత మారిపోబోతోంది కలలో కూడా ఊహించని మార్పులను చూస్తారు ఇంకా వారి గ్రహరీత్యా అక్టోబర్ నెలలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా దాంపత్య జీవితం కుటుంబం కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఇలా ఎన్నో విషయాల్లో ఎలాంటి కీలక మలుపులు చోటు చేసుకోబోతున్నాయో ఈ రోజు మన వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేసి ఆల్ అనే అప్డేట్ చేసుకోండి ఇక మీరు చేసే ప్రతి లైక్ మా కు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఏ రంగంలోనైనా సరే సింహరాశి వారు ఖచ్చితమైనటువంటి ఇంకా నిక్కచ్చిగా ఉండే నాయకులుగా వ్యవహరిస్తారు అందువల్ల వీరికి సహజసిద్దంగానే నాయకత్వమైన లక్షణాలు అలవాటవుతాయి ఏ విషయమైనా సరే వీరు ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్లలో ఎప్పుడూ కూడా ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్లు చాలా తేలికగా కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం వ్యవహరిస్తూ ఉంటారు అభివృద్ది సాధించాలన్న తపన వీరి సుఖమైన జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు సాధించుకుంటారు సింహరాశి వారు ఎక్కువగా మంచి పనులకే ఇంకా చేసిన దాన ప్రచారం లాంటివి చేసుకోరు కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది సన్నిహితులు సేవకా మార్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకుంటారు ఇక సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది అసలు అసాధ్యమైన పని ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి నచ్చకుండా ఏ పని కూడా చేయరు అందులో సందేహం లేదు ఇక ఇతరుల నమ్మిన విషయాల్ని కూడా వీరు ఎక్కువగా పఠించుకోరు వీరి అంచనా నూటికి తొంభై పాళ్లు నిజమవుతుంది అనే గర్వం కూడా వీళ్లలో ఓ కింత ఉంటుంది ఇక వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల వీళ్ల జీవితంలో కొంత నష్టపోతారు ఇక సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే వీరు ఉన్నత స్థితిని సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు ఇక ఈ వారు సంస్థల స్థాపన చేయడం విస్తరణ చేయడమన్నా ఎంతో ఇష్టంగా ఉంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన వీరికి ఎప్పుడూ కూడా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంతవారు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టపడి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వల్ల సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా జీవితంలో విసిగిపోతారు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్నే కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలనుకుంటారు వీళ్లకి ఏ పని అప్పగించినా దానిని చాకచక్యంతో తెలివితేటలతో దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి అనే విషయం వీళ్లకి బాగా తెలుసు సింహరాశి వారికి పట్టుదల ఆదర్శం స్వాభిమానం అందరికన్నా గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా నిరాశపడరు ఎప్పుడూ విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు సింహరాశి రాశి రాశిచక్రంలో ఐదవ రాశి కావడం వల్ల వీరి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎక్కువగా అవకాశాలు వస్తాయి ఇక వారికి అధిపతి సూర్యుడు అక్టోబర్ నెలలో పదిహేడవ తేదీ వరకు సూర్యుడు మీ రాశిలో ఉండడం వల్ల మీ సహజమైన ఆకర్షణ తేజస్సు అనేవి మెరుగుపడతాయి ఈ విధంగా కన్యారాశిలో మీ రెండవ ఇంట్లోకి మారినప్పుడు ఆర్థికంగా వ్యక్తిగతంగా విలువలపై ఎక్కువగా దృష్టి పెడతారు మీ రెండవ ఇంట్లోని కుజుడు డబ్బు విషయాల్లో మరింత దూకుడుగా వ్యవహరించడానికి దారితీస్తుంది సింహరాశిలోని బుధుడి సంచారం మీ వాక్చాతుర్యాన్ని నాయకత్వ సంభాషణను పెంచుతుంది మీ తొమ్మిదవ ఇంట్లో రాహువు బృహస్పతులు చేసే సంచారం కారణంగా ప్రయాణాలు చదువులకు ఊహించని అవకాశాలను తెచ్చిపెడతారు మీ పన్నెండవ ఇంట్లో శుక్రుడు ఉండడంతో మీరు ఏకాంతంలో శాంతి లేదా రహస్య ప్రేమను పొందొచ్చు ఇక ఏడవ ఇంట్లో శని సంచారం భాగస్వామ్యాల విషయంలో మీ జాగ్రత్తలను ప్రేరేపిస్తుంది ఇక మూడవ ఇంట్లో కేతువు సంచారం తెలివైన సంభాషణను కలిగిస్తుంది ఈ నెలలో మీరు మిశ్రమమైన ఫలితాలను పొందుతారు కెరియర్ పరంగా మీకు అదనపు పరివారం ఉంటుంది ఉన్నత అధికారులను సహోద్యోగులను కలుస్తారు వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి ఈ నెలలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందువల్ల మీరు మీ నాలుకను ఇంకా అహంకారపు ధోరణిని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ఆవేశంలో మాత్రం అస్సలు నిర్ణయాలు తీసుకోవద్దు మీ సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో వాదించకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇది మీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది ఆ తర్వాత ఆలోచించి బాధపడినా కూడా ఎట్లాంటి పరిస్థితి ఉండదు మీకు అనవసరమైన సమస్యలను క్రియేట్ చేయొచ్చు బుధుని యొక్క సంచారం క్లిష్ట సమయాలలో మీకు ఎంతగానో సహాయపడుతుంది ఈ నెలలో మీరు ప్రమోషన్ని అవకాశాన్ని పొందొచ్చు లేదా కాస్త పోస్ట్ పోన్ అవుతుంది మాత్రం దానికి మీరు నిరాశపడద్దు కనుక ఉన్నతాధికారులతో వ్యవహరించేటప్పుడు ముందుగానే చెప్పుకున్నట్లు జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీరు ముఖ్యంగా విలాసాల కోసం మీ జీవిత భాగస్వామి కోసం ఆలోచన లేకుండా డబ్బు ఖర్చు పెడతారు ఇక అక్టోబర్ నెలలో వాహనాలు ఆస్తులపై కూడా డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆదాయం ఖర్చులను సమతుల్యం చేయడానికి ప్రయత్నించండి అక్టోబర్ నెలను సూచిస్తూ ఇంకా మూడు లేదా నాలుగు వారంలో ఏదైనా ఆస్తిని పెట్టుబడి పెట్టడం గాని అమ్మడం గాని ఇలాంటివి చేయడం ద్వారా కొంత ఊహించని డబ్బును ఆర్థిక లాభాన్ని పొందుతారు అయితే మీరు చేసిన తప్పుల కారణంగా మీరు అపార్థం లేదా తగాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు కుటుంబ పరంగా కొంత సాధారణ సమయాన్ని గడుపుతారు దయచేసి ఎవరితోనూ వాదించకండి అది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి తక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి మీ పిల్లలు వాళ్ళ రంగంలో ఎక్కువగా రాణిస్తారు కనుక మీకు ఎలాంటి డోకా ఉండదు అలాగే మీకు సహాయం కూడా చేస్తారు మీతో పుట్టిన వారిలో ఒకరికి ఈ నెలలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు కనుక ముందుగానే హెచ్చరించండి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో సాధారణంగా ఉంటుంది కానీ మీరు చెవి గొంతు ఇంకా కంటి సమస్యలతో బాధపడతారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి బయట ఫుడ్ ని అవాయిడ్ చేయండి ఆరోగ్య సంబంధిత సమస్యలను అధిగమించడానికి శుక్రుడికి కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అలాగే లక్ష్మీదేవిని పూజించడం ద్వారా కూడా మీ జీవితంలో కొంత మేరకు ప్రశాంతతను కలిగి ఉండొచ్చు వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు ఇంకా మిశ్రమ ఫలితాలను పొందుతారు ఎందుకంటే మీకు మంచి వ్యాపారం వస్తుంది అయితే అదే సమయంలో పెట్టుబడి వల్ల లాభం సాధారణంగా ఉంటుంది ఈ అక్టోబర్ నెలలో వ్యాపార స్థలంలో ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి సూర్యుని సంచారం ఏకాగ్రత దూకుడు లోపానికి దారితీయచ్చు కాబట్టి విద్యార్థులు తమ చదువులపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి మూడవ వారం నుంచి మీకు మీరు చదువుల్లో మంచి సమయాన్ని కూడా చూసి ఇక ఈ రాశి వారు ఖచ్చితమైనటువంటి సూర్య నమస్కారాలు చేయడం సూర్యునికి ఆదివారం నాడు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు అదేవిధంగా మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా చేయడం వల్ల సూర్యునికి నీటిని అర్ఘ్యంగా సమర్పిస్తే ఆయన కరుణా కటాక్షాలు మీపై ఎప్పుడూ ఉంటాయి కనుక ప్రత్యక్ష దైవాన్ని నమస్కరించుకుని పూజించడం అనేది మీకు ఎంతో మంచిది ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోను షేర్ చేయండి ధన్యవాదాలు